నమస్తే. ఈ రోజు వచ్చేసి మిరపలో మరియు పత్తి పంటలో రసం పీల్చి పురుగుల ఉద్ధృతి గురించి తెలుసుకుందాము. చాలా మంది రైతులు ఈ రసం పీల్చి పురుగులు వచ్చినప్పుడు ఎలా కంట్రోల్ చేయాలని తెలియక సతమతం అవుతుంటారు. మిరప ఈసారి సాగు విస్తీర్ణం ఎక్కువైంది కాబట్టి మన మిరపలో మేజర్ గా మనకు తామర, నల్ల తామర పురుగు అనేది చాలా మేజర్ గా ఉంటుంది. థ్రిప్స్, బ్లాక్ థ్రిప్స్ అటాక్, ఈ అటాక్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఆకు అనేది పైకి ముడుచుకుంటుంది. ఈ తామర పురుగు ఇలా చేయడమే కాకుండా ఈ తామర పురుగు ఏం చేస్తుందంటే లీఫ్ కర్ల్ వైరస్ ని ట్రాన్స్మిట్ చేస్తుంది. ఇట్ యాక్ట్ యాజ్ ఎ వెక్టర్, కాబట్టి అది రావడం వల్ల చెట్టు అనేది కంప్లీట్ గా పైకి ముడుచుకోపోయి దాని ఈల్డ్ అనేది డ్రాస్టిక్ గా తగ్గిపోతుంది. అంటే ఎక్కువ అయినప్పుడు చనిపోవడం కూడా జరుగుతుంది. కాబట్టి దీన్ని కంట్రోల్ చేసుకోవడానికి చాలా మంది రైతులు చాలా కెమికల్స్ వాడుతుంటారు. కాబట్టి కంట్రోల్ కాగా చాలా మంది ఫార్మర్స్ అనేది ఎకనామికల్ గా లాస్ అయిపోతారు. కాబట్టి మేము ఈ అగ్రోకిల్ అనేది సెకండరీ మెటబాలైట్ ప్రోడక్ట్ అండి, కంప్లీట్లీ సెకండరీ మెటబాలైట్ ప్రోడక్ట్ అండ్ నానో బేస్డ్ ప్రోడక్ట్. అండ్ ఈ ప్రోడక్ట్ వచ్చేసి కంప్లీట్లీ ప్యూర్ ఆర్గానిక్ ప్రోడక్ట్. ఫార్మర్స్ కూడా ఇమీడియట్ కంట్రోల్ అనేది కూడా ఈ ప్రోడక్ట్ వల్ల వస్తుంది. మేము లాస్ట్ టైం ఈ ప్రోడక్ట్ ని ట్రయల్ చేసాము అండ్ ఇట్ వర్కింగ్ వెరీ గుడ్ అండి. మేము ఇప్పుడు ఒక వీడియో చూపిస్తాం, అది చూడండి. ఇవన్నీ బ్లాక్ థ్రిప్స్ అండి, లైవ్ గా ఉన్న బ్లాక్ థ్రిప్స్. ఒకసారి మన కెమికల్ దీనిపైన మనం స్ప్రే చేద్దాము. కొంచెం ఒకసారి స్ప్రే చేయండి. స్ప్రే అయిన తర్వాత ఒకసారి చూడండి, దీని మూమెంట్ అంతా కంప్లీట్ గా ఆగిపోతుంది. కంప్లీట్గా మూమెంట్ కంప్లీట్గా ఆగిపోయింది. మీరు చూసినట్టయితే కంప్లీట్గా చచ్చిపోతుంది ఇప్పుడు. ఇవన్నీ బ్లాక్ థ్రిప్స్ చిల్లీలో మీరు చూసినట్టయితే కంప్లీట్గా నాక్డౌన్ ఎఫెక్ట్ అయిపోయింది. ఇక్కడ ఇప్పుడు వీడియో చూసారు కదా, నల్లతామర పురుగు ఎలా కంట్రోల్ అవుతుంది అనేది మీరు ఈ వీడియోలో చూసారు. కాబట్టి మీకు కావాల్సిన వాళ్ళు కింద కనిపిస్తున్న వెబ్సైట్ లో మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకున్నా లేదంటే మా ప్రతినిధికి కాల్ చేసినా వితిన్ ఏ సింగిల్ డే మీకు ఏపీ, తెలంగాణ, కర్ణాటక ఏ లొకేషన్ కైనా సరే మీకు ఆర్డర్ డెలివరీ చేయడం జరుగుతుంది. కాబట్టి తక్షణమే రైతులు ఇటువంటి ప్రొడక్ట్స్ వాడాలని తెలియజేస్తున్నాను.